తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో అవేర్ సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే నాగలపల్లి ధనలక్ష్మి చేతుల మీదుగా వాటర్ బాటిల్స్ గ్లౌజులు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, వైసీపీ నాయకులు రామన్నదొర, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. वाटर बॉटिल्स वाटर बॉटिल्स वे हैंड ग्लव्स अलागे मन सैनिटाइजर्स अलागे मास्क इवन्नी वाळ्ळ फाउंडेशन द्वारा तीसुकोच्चेसी एमएलए गारि द्वारा रामचोड़वरम एमएलए गारि द्वारा श्रीमती धनलक्ष्मी गारि द्वारा मा पोलीस स्टेशन की वाळ्ळ फाउंडेशन वाळ्ळु माकु मा सब डिविजन की అన్ని పోలీస్ స్టేషన్లకి ఇవ్వమని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారి ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కరోనా నిమిత్తం అందరికీ ఇక్కడ పనిచేస్తున్న మా డిపార్ట్మెంట్ అందరికీ ప్లస్ వేరే బయట నుంచి వచ్చిన వాలంటీర్స్ కానీ అలాగే మహిళా పోలీస్ కానీ వాళ్ళందరికీ మాస్కులు, హ్యాండ్ గ్లౌజెస్, వాటర్ బాటిల్, శానిటైజర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫౌండేషన్ వారు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చినందుకు ఫౌండేషన్ వారికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా సబ్ డివిజన్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ వైరస్ దేశ దేశాన్ని దాటుకుంటుంది. భారతదేశం నుంచి కూడా ఇక్కడ విస్తరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమార్థం నెల రోజుల నుంచి కూడా లాక్డౌన్ ఉంచడం జరిగింది. దీని ద్వారా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ని పెట్టడం జరిగింది. అయితే లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా పండుకుపోయే వాళ్ళు కానీ రోజు కూలి మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇప్పటికే ఒక దఫా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 15 కేజీలు బియ్యం ఇస్తారన్నట్లుగా రెండో దఫా కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా మూడో దఫా కూడా త్వరలోనే ఇస్తారు. అలాగే చిన్న చిన్న ఖర్చుల నిమిత్తం కూడా 1000 రూపాయలనే ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వాళ్ళ ప్రాణాలు అడ్డంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి పోలీసులకైతే ఇప్పుడు మన అవేర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రంపచోడవరంలో ఉన్న పోలీసుల వారికి వాళ్ళు శానిటైజర్స్, మాస్క్స్, అలాగే వాటర్ బాటిల్స్ అనేవి ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి డిస్ట్రిబ్యూషన్ అర్థం నేను ఇక్కడికి స్టేషన్కి రావడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారికి అందించి వారి ద్వారా కొత్త స్టాఫ్ అందరికీ కూడా ఏజెన్సీలో ఉన్న 7 మండలాల స్టాఫ్ అందరికీ కూడా వీటిని అందించడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ వ్యాధి నుంచి వీళ్ళని తొందరగా బయటపడాలని ప్రభుత్వం ఒక పక్క నుంచి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కొంచెం, ఎందుకంటే ఇది ఒకరితో వస్తే ఒకరితో పోయే వ్యాధి కాదు కాబట్టి ప్రజలు కూడా చాలా వరకు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కేసుల సంఖ్య చూస్తూ ఉన్నాము. ఇతర దేశాలతో, రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వరకు కూడా అదుపులో ఉందనే చెప్పుకో